సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనకి చాలా సందేహాలు కూడా ఉంటాయి ఈ సందేహాల్లో ఇంట్లో బూజు ఎప్పుడు దొరపాలి ఏ సమయంలో దొరికితే అనుకూలంగా ఉంటుంది మరి ఏ సమయంలో తీసుకోవాలి ఏ సమయంలో ఆ భూజును అలానే దొరపకూడదు అని కొన్ని సందేహాలు ఉన్నాయి అయితే శాస్త్రరీత్యా కొన్ని విషయాలు వేరుగా ఉంటాయి ధర్మ సందేహాలు అంటారు వాస్తవంగా ఇది వీటిని ధర్మ సందేహాలు అనేవి మనకి చాలా గ్రంథాల్లో వివిధ గ్రంథాల్లో చెప్పబడ్డాయి నిర్ణయ సింధు ధర్మసింధు మరి ఎల్లాజియం ఇలాంటి చాలా గ్రంథాల్లో కూడా విపరీతమైన గ్రంథాల్లో కూడా ధర్మశాస్త్ర విషయాలకి బొచ్చడు చాలా గ్రంథాలనేవి ఉన్నాయి ఈ చాలా గ్రంథాల్లో రకరకాల విషయాలు కూడా చెప్పబడ్డాయి ఇక్కడ బూజు అనేది ఎప్పుడు దులపాలి ఎప్పుడు దులపకూడదు అనేవి చాలామంది కూడా కొన్ని సందేహాలు ఉంటాయి అయితే ఇక్కడ ఈ బూజు దులిపేటప్పుడు సాధారణంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కానీ ప్రతి చోట కానీ కొంత పడుతూ ఉంటుంది ఆ బూజు అనేది ఆ బూజు అనేది మనం ఏ విధంగా దులపాలి ఏ రకంగా మనం ఏ రోజు మనకు అనుకూలంగా దొలపటానికి ఉంటుంది కొంతమంది ఆదివారం పెట్టుకుని కొంతమంది సోమవారం అని మంగళవారం అని బుధవారం అని గురువారం అని శుక్రవారం అని శనివారం అని రకరకాల వారాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకొని దులుపుతూ ఉంటారు అయితే ఇక్కడ భూజు దులిపేటప్పుడు ముఖ్యంగా ఏమిటంటే మనకు చెప్పబడింది మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం దొలపకూడదు అంటే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున భూజు అనేది మనకు వెళ్ళకూడదు కారణం ఏమిటి అని అంటే శుక్రవారం రోజున స్వరూపం అనేది మరి ఆ రోజున మన ఇంటిలోంచి వస్తువు అనేది ఏది వెళ్ళకూడదని శాస్త్రం చెప్పబడింది మంగళవారం కూడా అందువల్ల అక్కడ భూజుతో సహా ధనం మనం అందువల్లే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరికి కూడా మనం ధనం అనేది ఇవ్వం ఈ లక్ష్మీ స్వరూపమైన వస్తువులు అనేవి శాస్త్రంలో కొన్ని ఉన్నాయి ఆ వస్తువుల్లో కూడా ఈ భూజుకు కూడా ఇలాంటి ప్రాధాన్యత అనేది ఉంది అందువల్ల ఎప్పుడైతే మంగళవారం శుక్రవారం రోజు కూడా భూజును మన ఇంటిలో ఉండే భూజును బయటకు పంపించకూడదని శాస్త్రంలో చెప్పబడ్డాయి అయితే ఇక్కడ మిగతా రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి శనివారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు అలానే గురువారం కూడా చేయకపోవటం అనేది చాలా మంచిది ఏమిటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రా ప్రాధాన్యత తర్వాత గురువారం ఉంది మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువారం అనే లక్ష్మీవారం అని అంటాం మనం అంటే గురువు అనేవాడు ధనకారకుడు కాబట్టి ధనాన్ని ఇచ్చేవాడు జ్యోతి జాతకరీత్యా గురువు కాబట్టి గురువారం రోజు కూడా భూజని దొరపుకోవటం అని చాలా మంచిది అందువల్ల మిగతా వారాలైనా శనివారం కానీ ఆదివారం కానీ మనం భూజ్ దొరప బుధవారం కానీ భూజు దొరపటం అనేది చాలా మంచిది మిగతా వారాల్లో భూజ్ దొరపడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ నిషేధం తర్వాత చెప్పిన ప్రక్రియ ఏమిటంటే గురువారం గురువు ఎందుకంటే కారణం ధనకారకుడు కాబట్టి ఆ రోజు ఎందుకు భూజు దులపటం అనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఈ మూడు రోజులు మనకి నిషేధంగా ఉండాలి అయితే ఆ మూడు రోజులు మిగతా రోజుల్లో బుధవారం కానీ శనివారం కానీ మనం ఆదివారం కానీ దులిపేటప్పుడు ఏ సమయంలో దులపాలనేది ఒకటి ఉంటుంది అంటే మనకి రాహుకాలాలు చెప్పబడ్డాయి యమగండ కాలం చెప్పబడ్డాయి ఇలాంటి కాలాలు అనేవి ఉన్నాయి అంటే వర్జము దుర్ముహూర్తాలు కూడా ఉన్నాయి అయితే మనం వర్జము దుర్ముహూర్తము రాహుకాలాలు లేకుండా సాయంకాలం వేళ కాకుండా ఉదయం పూటనే మనం చూసుకొని ఈ మూడు రోజుల్లో దులుపుకోవడం అనేది మంచిది అక్కడ సాయంకాలం వేళ ఎప్పుడు కూడా దులపకూడదు వాస్తవంగా అయితే అందువల్ల ఈ మూడు రోజుల్లో కూడా మనం జాగ్రత్తగా సమయాన్ని చూసుకొని సాయంకాలం వేళ కాకుండా ఉదయం ప్రాతకాలంలోనే దులుపుకోవటం అనేది చాలా మంచిది అయితే శనివారం రోజున ముఖ్యంగా ఏంటంటే శనిహోర ఉంటుంది ఏడున్నర వరకు కూడా అప్పుడు ఆ శనివారం రోజున దులపకపోవటం అనేది చాలా మంచిది అనుకూలంగా ఉండదు కాబట్టి ఏడున్నర తర్వాత మనం ఆ భూజు దులుపుకోవచ్చు అయితే సాయంత్రం పూట మటుకు నిషిద్ధంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ బూజు దులిపేటప్పుడు సాధారణంగా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కానీ ప్రతి చోట కానీ ఎంతో కొంత పడుతూ ఉంటుంది ఆ బూజు అనేది ఆ బూజు అనేది మనం ఏ విధంగా దులపాలి ఏ రకంగా మన ఏ రోజు మనకు అనుకూలంగా దులపటానికి ఉంటుంది కొంతమంది ఆదివారం పెట్టుకుని కొంతమంది సోమవారం అని మంగళవారం అని బుధవారం అని గురువారం అని శుక్రవారం అని శనివారం అని రకరకాల వారాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకొని దులుపుతూ ఉంటారు అయితే ఇక్కడ బూజ్ దులిపేటప్పుడు ముఖ్యంగా ఏమిటంటే మనకు చెప్పబడింది మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం దులపకూడదు అంటే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున భూజు అనేది మనకు వెళ్ళకూడదు కారణం ఏమిటి అని అంటే శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపం అనేది మరి ఆ రోజున మన ఇంటిలోంచి వస్తువు అనేది ఏది వెళ్ళకూడదని శాస్త్రం చెప్పబడింది మంగళవారం కూడా అందువల్ల అక్కడ భూజుతో సహా ధనం మనం అందువల్లే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరికి కూడా మనం ధనం అనేది ఇవ్వం ఈ లక్ష్మీ స్వరూపమైన వస్తువులు అనేవి శాస్త్రంలో కొన్ని ఉన్నాయి ఆ వస్తువుల్లో కూడా ఈ బూజుకు కూడా ఇలాంటి ప్రాధాన్యత అనేది ఉంది అందువల్ల ఎప్పుడైతే మంగళవారం శుక్రవారం రోజు కూడా బూజును మన ఇంటిలో ఉండే భూజును బయటకు పంపించకూడదని శాస్త్రంలో చెప్పబడ్డాయి అయితే ఇక్కడ మిగతా రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి శనివారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు అలానే గురువారం కూడా చేయకపోవటం అనేది చాలా మంచిది ఏమిటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రా ప్రాధాన్యత తర్వాత గురువారం ఉంది మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువారం అనే లక్ష్మీవారం అని అంటాం మనం అంటే గురువు అనేవాడు ధనకారకుడు కాబట్టి ధనాన్ని ఇచ్చేవాడు జ్యోతి జాతకరీత్యా గురువు కాబట్టి గురువారం రోజు కూడా భూజనే దొలకపోవటం అని చాలా మంచిది అందువల్ల మిగతా వారాలైనా శనివారం కానీ ఆదివారం కానీ మనం బూజ్ దొరపడం బుధవారం కానీ భూజు దొరపటం అనేది చాలా మంచిది వారాల్లో భూజు దొరపడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ నిషేధం తర్వాత చెప్పిన ప్రక్రియ ఏమిటంటే గురువారం గురువు ఎందుకంటే కారణం ధనకారకుడు కాబట్టి ఆ రోజు ఎందుకు బూజ్ దొలపటం అనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఈ మూడు రోజులు మనకి నిషేధంగా ఉండాలి అయితే ఆ మూడు రోజులు మిగతా రోజుల్లో బుధవారం కానీ శనివారం కానీ మనం ఆదివారం కానీ దులిపేటప్పుడు ఏ సమయంలో దులపాలనేది ఒకటి ఉంటుంది అంటే మనకి రాహుకాలాలు చెప్పబడ్డాయి యమగండ కాలం చెప్పబడ్డాయి ఇలాంటి కాలాలు అనేవి ఉన్నాయి అంటే వర్జము దుర్ముహూర్తాలు కూడా ఉన్నాయి అయితే మనం వర్జము దుర్ముహూర్తము రాహుకాలాలు లేకుండా సాయంకాలం వేళ కాకుండా ఉదయం పూటనే మనం చూసుకొని ఈ మూడు రోజుల్లో దులుపుకోవడం అనేది మంచిది అక్కడ సాయంకాలం వేళ ఎప్పుడు కూడా దులపకూడదు వాస్తవంగా అయితే అందువల్ల ఈ మూడు రోజుల్లో కూడా మనం జాగ్రత్తగా సమయాన్ని చూసుకొని సాయంకాలం వేళ కాకుండా ఉదయం ప్రాతకాలంలోనే దులుపుకోవటం అనేది చాలా మంచిది అయితే శనివారం రోజున ముఖ్యంగా ఏంటంటే శనిహోర ఉంటుంది ఏడున్నర వరకు కూడా అప్పుడు ఆ శనివారం రోజున దులపకపోవటం అనేది చాలా మంచిది అనుకూలంగా ఉండదు కాబట్టి ఏడున్నర తర్వాత మనం ఆ పూజ దులుపుకోవచ్చు అయితే సాయంత్రం పూట మటుకు నిషిద్ధంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి అనేది ఇంట్లోంచి పోకుండా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం కూడా మనకు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నమస్కారం